ఒకసారి చంద్రబాబు ఆ దృశ్యాలని చూపించండి, ర్యాలీ తీసినటువంటి దృశ్యాలని. నిజానికి అక్కడ ఉన్న జనాన్ని చూస్తే 3 గంటల జర్నీ ఒకవేళ 4 గంటలు కావచ్చేమో, కానీ ఓ సెంటర్కి 100 మంది నుంచి 150 మంది లేరు సార్. అక్కడ చూడండి, వాంటెడ్లీ చాలా నెమ్మదిగా ఏదో చాలా బ్రహ్మాండంగా జనం వచ్చేసేటట్టు బిల్డప్. ఒకసారి చూడండి ఆ జనాన్ని చూడండి, అక్కడ కాన్వాయ్ కదలట్లేదు. వాళ్ళు ఆపి మొత్తం కలిపితే ఒక 100 నుంచి 150 మంది ఉంటారు సార్. అక్కడ రెగ్యులర్గా వచ్చేటటువంటి ట్రాఫికే అది, కాకపోతే కొంతమంది జెండాలు పట్టుకొని వచ్చారు కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఎక్కువై ఉంటుంది. ఇలాంటి ట్రాఫిక్ని వాళ్లే క్రియేట్ చేసుకొని, వాళ్లే ఆపుకొని, సెంటర్కో 100 మందిని పెట్టుకొని మీకు రూట్ మ్యాప్ తయారు చేశారండి సార్. ఉదయం బెయిల్ ఎప్పుడైతే మధ్యంతర బెయిల్ అనేది ఇచ్చిందో కోర్టు, వెంటనే రూట్ మ్యాప్ తయారు చేశారట. ఈ రూట్లో పలానా నాయకుడు ఇంతమందిని తీసుకురావాలి, ఇక్కడికి వచ్చే టైంకి ఇంతమంది రావాలి, ఇక్కడ ఇంతమందిని తీసుకురావాలని ప్రతి నాయకుడికి బాధ్యతలు అప్పగించారట. అక్కడ చూసినా సరే, అయినా సరే అక్కడ ఏం జనం కనపడలేదు. ఆ జనాన్ని నిజంగా ఆయన ఇంటికి వెళ్ళాలి అనుకుంటే రోడ్డు మార్గంలోనే అది 3 గంటలు పట్టే జర్నీ 5 గంటలు పట్టచ్చు, కానీ 14 గంటలు పట్టిందంటే ఎలాంటి ప్లాన్ వేసి ఉండాలి? ఏంటి వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? ఈ ఆయనకి బ్యాక్ ఎక్కుంది, నడవలేరు, కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు, కాన్స్టిపేషన్ ఉంది. ఒక్క నిమిషం ఈశ్వర్ గారు, ఒకే ఒక్క పాయింట్ ఈశ్వర్ గారు, ఒక్క సెకండ్. అది ఇందాక నేను మిస్ అయింది ఏంటంటే, సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్ ఏంటంటే, చంద్రబాబు గారు తన కుటుంబంలో నలుగురైనా నిజాలు చెప్పుకుంటారా, ఇట్లాగే అబద్ధాలు చెప్పుకుంటారా అని ఒకళ్ళు కామెంట్ చేస్తే నాకు చాలా నవ్వు వచ్చింది అనమాట. ఏది మనవడికి చెప్పిన అబద్ధం అక్కడ జరిగిన దాని మీద సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్ అది అనమాట. అది ఇందాక మిస్ అయ్యాను. రైట్, ఏంటిది 14 గంటలు ఈ రకమైన అనారోగ్యాలతో ఉన్న వ్యక్తి, రోగం శరీరం అంతా రోగాల పుట్టగా మారిపోయినటువంటి వ్యక్తి అలా జర్నీ చేయగలరా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఏదైతే 9 సెప్టెంబర్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో, అరెస్ట్ అయినప్పటి నుంచి 52 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నటువంటి ప్రతిరోజు ఏదో ఒక డ్రామాని తెలుగుదేశం పార్టీ, వాళ్ళకి సంబంధించినటువంటి అనుకూల మీడియా ప్రత్యేకంగా రోజు వండి వడ్డిస్తూ ఉంది కథనాలని. దాంట్లో ఫస్ట్ వాళ్ళు అడిగింది ఏంటంటే, హౌస్ రిమాండ్ కేయమన్నారు. అవును, అంటే దాన్ని హౌస్ రిమాండ్, ఇంట్లోనే ఉంటాడు, జైల్లో ఉంటారని. నాకు తెలుసు బహుశా అట్లాంటి పిటిషన్ ఇప్పటి వరకు ఎవరు వేస్తుంటారు మనకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో. అయితే కొత్తగా ఇల్లేందంటే, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండలేడు, ఇంట్లోనే ఉంటాడు, ఇంట్లో ఉంటాడు కాబట్టి ఇంట్లో దాన్ని హౌస్ రిమాండ్గా పరిగణ చేయమని అడిగారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఎట్టి పరిస్థితుల్లో ఇది బెయిల్ రాదు అనేది వాళ్ళ లాయర్లకు కూడా పూర్తిగా అర్థమైనటువంటి తరుణంలో వాళ్ళు ఒక్కొక్క రోజుకు ఒక కథనం, అంటే చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రత్యేకంగా దోమలను తీసుకొని వచ్చారని, పులివెందుల నుంచి ప్రత్యేకంగా దోమలను చంద్రబాబు నాయుడు గారి బ్యారక్లోకి వదిలారని, తర్వాత ఎవరో ఒక ఆయన డెంగ్యూతో, అంటే ఆయన జైల్లోకి వచ్చే ముందుకే డెంగ్యూ వచ్చింది. అవును, సో డెంగ్యూతో ఒక అతను చనిపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ జైల్లో ఉన్నాడు కాబట్టి ఈయనకు కూడా డెంగ్యూ వచ్చేసిద్ది అని చెప్పి సాక్షాత్తు లోకేష్ మాట్లాడటం, తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే 5 కేజీలు బరువు తగ్గారని చెప్పి ఒక అబద్ధాన్ని, ఆయన యాక్చువల్ బరువు పెరిగాడు బట్ బరువు తగ్గిపోయాడు, బరువు తగ్గిపోతే ఆయన ప్రాణానికి ప్రమాదం అని చెప్పి చిత్రీకరించేటటువంటి ప్రక్రియ, ఇలా 1x1 చేసుకుంటా వస్తా ఉన్నారు. చేసుకుంటా వస్తున్నటువంటి తరుణంలో ఆయనకి అక్కడ ఏసీబీ కోర్టులో రిలీఫ్ రాలేదు, హైకోర్టులో రిలీఫ్ రాలేదు, సుప్రీంకోర్టులో అది వాయిదాలు పడుతున్న వస్తున్నటువంటిలో ఇంటర్మ్ బెయిల్ పిటిషన్ వేశారు. దాంట్లో మీరు ఒక్కసారి గమనిస్తే అసలు వాళ్ళు రాసి దాంట్లో వేసినటువంటి పిటిషన్లో మూడో పేజీలో ఆరో పేరా పిటిషనర్ 73 సంవత్సరాల వయసు గల వృద్ధుడు. వాళ్ళు వేసింది పిటిషనర్ 73 సంవత్సరాలు గల వృద్ధుడు, దీని కారణంగా సరైన వైద్య పర్యవేక్షణ లేకపోవడం మరియు జైల్లో సౌకర్యాలు లేని కారణంగా అతను కొనసాగుతున్న నిర్బంధం కారణంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. అరెస్టు చేయడానికి ముందు పిటిషనర్ తన వ్యక్తిగత వైద్యుల నిరంతర వైద్య సంరక్షణలో ఉన్నాడు, కానీ ఇప్పుడు జైల్లో ఉన్నాడు కాబట్టి ఆ వైద్యులు లేరు కాబట్టి రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తుంది మరియు ఏ క్షణంలో అయినా అది ప్రాణాపాయంగా మారచ్చు. అంటే చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య సమస్యల వల్ల ఆయన ప్రాణానికే ముప్పు ఉంది అని చెప్పి వాళ్ళు వేసినటువంటి పిటిషన్ క్లియర్గా రాశారు. ప్రాణాపాయం ఏ క్షణమైనా అది ప్రాణాపాయంగా మారవచ్చు. అంటే మీరు ఒక ఈరోజు బెయిల్ మధ్యంతర బెయిల్ తీసుకోవటం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకాన్ని ప్లస్ పర్టికులర్గా కోర్టును కూడా ఈరోజు మీరు పక్కదోవ పట్టిస్తూ ఈ అన్ని వ్యాధులు ఉన్నాయి. దాంట్లో ఇంకోటి వేశారు వాళ్ళు, దాంట్లో ఏం రాశారు, పిటిషనర్కు 15 సంవత్సరాల నుంచి హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి మరియు డయాబెటీస్ మెలిటస్ ఉన్నట్లు తెలిసినటువంటి వ్యక్తి. సో ఆయనకి ఇప్పుడు పూర్తి రక్త చిత్రం, మూత్రపిండ పనితీరు పరీక్షలు, కాలేయ పనితీరు పరీక్షలు, సీరం ఎలక్ట్రోలైట్స్, కోగ్యులేషన్ ప్రొఫైలు, HbA1c పూర్తి మూత్ర పరీక్ష, ECG, X-ray, ఛాతి, 2D ఎకో ఇవన్నీ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారికి
ఇవన్నీ చేయాలి కాబట్టి అర్ధంతరంగా బెయిల్ ఇవ్వండి, లేదంటే ఆయన ప్రాణానికే ముప్పు వాటిల్లేటటువంటి ప్రమాదం ఉందనంటే ఎవరికైనా జాలి చూపుతారు కదా సార్. ఇప్పుడు ఇందాక కొమినేన్ గారు చెప్పినట్టు న్యాయమూర్తి గారు కూడా అరే వారు ఇన్ని సమస్యలు ఉన్నాయా, దాంట్లో వాళ్ళు రాశారు సార్ ఏమనంటే కూర్చునే పొజిషన్ మార్చుకుంటూ ఉండాలంట, నడుం కింద భాగంలో నొప్పి విపరీతంగా ఉందంట, మరి 14 గంటలు అటు ఇటు తిరగకుండా ఒకటే చైర్లో కారులో నుంచి బయటకు తెక్కకుండా 14 గంటలు మరి నడుం కింద భాగంలో నొప్పి ఉన్నటువంటి వ్యక్తి కూర్చునే పొజిషన్ మార్చుకుంటా ఉండాలని చెప్పి డాక్టర్లే చెప్పారు అని చెప్పి వాళ్ళే రాసినటువంటిది. ఇంకోటి విరోచనం వచ్చే ప్రాంతంలో నొప్పితో బాధపడుతున్నాడంట. సో ఇవన్నీ రాశారు సార్ వెళ్ళి. అంటే ఇదన్నీ లేనటువంటి రోగాలు. ఇది ఎందుకు వచ్చింది రోగం కొత్తగా అంటే ఇది మాయదారి జైలు రోగం అనేటటువంటి కొత్త రోగం. అంటే జైల్లో ఉన్నప్పుడు ఈ రోగాలన్నీ ఉన్నట్టుగా ఉంటాయి, జైలు నుంచి బయటకు రాగానే ఆ గేటు బయటకు రాగానే మీడియాని చూడగానే ఆ రోగాలన్నీ మటుమాయమైపోతాయి. 2.5 నుంచి 3 గంటల లోపు వచ్చేటటువంటి 140-150 కిలోమీటర్లటువంటి రాజమండ్రి నుంచి ఏదైతే విజయవాడ వచ్చేదానికి 14 గంటలు జర్నీ చేసుకొని 73 ఏళ్ల వృద్ధుడు ఇన్ని రకాల ఏదైతే ఇబ్బందులుండి అసలు ప్రాణాప్రాయం ఉన్నటువంటి వ్యక్తి సార్. అంటే లాయర్లు చాలా ఫిట్ గా ఉన్నట్టు కోర్టుకు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. లాయర్లు వేసినటువంటి పిటిషన్ ఏంటంటే ఆరోగ్యం క్షీణించిపోతుంది, ఏ క్షణానికి ఏమైందో తెలియనటువంటి పరిస్థితి ఇది. కానీ మీరు మనం బయటకు వెళ్ళి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి చూపించుకోకపోతే ప్రాణాప్రాయం ఉన్నటువంటిదని కోర్టును తప్పుదోవ పట్టించి మరి 14 గంటలు ఎలా జర్నీ చేశారండి. రోజునేమో లోకేష్ బాలకృష్ణ స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతారు, చంద్రబాబు నాయుడు గారి కోసం స్పెషల్ ఫ్లైట్లు ఆల్రెడీ రాజమండ్రిలో ఉన్నాయి, రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో. సో మరి 14 గంటల పాటు ఇప్పుడు జర్నీ చేసి వచ్చారని అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒరిజినల్ గా ఎటువంటి రోగాలు లేవు, ఆయనకు వచ్చినటువంటి రోగం మాయదారి జైలు రోగం. ఆ జైలు జైల్లో ఉన్నాడు కాబట్టి రోగాలు ఉన్నట్టుగా చూపించారు. కంప్లీట్ బ్లడ్ పిక్చర్, రీనల్ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, సీరం, ఎలక్ట్రోలైట్స్, HbA1c, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, ECG, ఎక్స్రే, జైల్లో చేయొచ్చు సార్. ఇవి ఇంటికి వచ్చి చేస్తున్నారు ఈ రోజుల్లో. అసలు దాంట్లో ఇంటికి వచ్చి యూరిన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది, HbA1c ఇక్కడే జరుగుతుంది, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఇంట్లోనే జరుగుతుంది. అంటే ఒకసారి బ్లడ్ శాంపుల్ తీసుకున్న తర్వాత రీనల్ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, సీరం, ఎలక్ట్రోలైట్స్, యూరిన్ ఎగ్జామినేషన్ ఇవన్నీ తీసుకుని అక్కడ ఈజీగా చేసే టెస్ట్. ఇంట్లో చూడండి సార్ అసలు ఎంత దారుణంగా అంటే రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తుందంట, ఏ క్షణంలో అయినా అది ప్రాణాపాయంగా మారవచ్చు అంట. అంటే న్యాయ వ్యవస్థని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఈ ప్రాణాపాయం ఉంది చంద్రబాబు నాయుడు గారికి, ఇమీడియట్ గా కానీ బయటికి పంపకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఏదో అయిపోయిద్దని చూపిస్తూ ఈరోజు మధ్యంతర బెయిల్ తీసుకొని వచ్చారు. ఈ మధ్యంతర బెయిల్ తీసుకొని వచ్చిన దాంట్లో కండిషన్స్ వాళ్ళు చెప్పారు క్లియర్గా ఏమని, బాబు మీరు మీడియాతో మాట్లాడవద్దు, ఎటువంటి ర్యాలీలు తీయద్దంటే ఇమీడియట్ గా మీడియాతో మాట్లాడారు. ఇమీడియట్ గా అసలు గ్యాప్ కూడా తీసుకోవాలి, రాగానే మీడియాతో మాట్లాడటం, మళ్ళీ మీరు 14 గంటల పాటు అక్కడి నుంచి మీరు ర్యాలీగా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. అంటే కోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ను కూడా చంద్రబాబు నాయుడు గారు తొంగలోకి తొక్కి వాళ్ళు క్లియర్ గా మాకు కోర్టుతో మేము జైల్లో ఉన్నప్పుడే బయటకు రాలేం కాబట్టి కోర్టు చెప్పిన మేము ఉంటాం, జైలు నుంచి బయటకు వచ్చినాక మాకు న్యాయ వ్యవస్థలో ఇచ్చినటువంటి తీర్పులను మేము పరిగణలోకి తీసుకోమనేటటువంటి విధంగా నేను వ్యవహరించినటువంటి తీరు. మళ్ళీ ఈరోజు ఇప్పుడు హైదరాబాద్ వచ్చి కూడా ఏదో ఒక 10-15 కార్లతో ర్యాలీ, దానిలో పెద్ద మళ్ళీ హంగామాగా హైదరాబాద్ అంతా దద్దరిల్తున్నట్టుగా, నిన్నైతే ఒకళ్ళు అయితే న్యాయం గెలిచింది, అసలు ఆట మొదలైంది, సింహం బయటకు వచ్చింది అనగానే 73 ఏళ్ళలో ఇన్ని రోగాలు అని చెప్పి, 73 ఏళ్ళ వృద్ధ సింహానికి ఇన్ని రోగాలు అని చెప్పి రోగాలకి సంబంధించి చిక్కగా ఉన్నారు, అంత ఫిట్ గా ఉన్నారు అంటున్నారు కదా మీరు. మీరేమన్నా ఇబ్బంది పడతారా అంత ఫిట్ మనిషి మళ్ళీ పాలిటిక్స్ లో చాలా స్ట్రాంగ్ గా ముందుకెళ్తే? చంద్రబాబు నాయుడు గారు రేపు ఎన్నికలు అయిపోయినాక కూడా అలానే ఆరోగ్యంగా ఉండి మా విజయాన్ని చూసి అలానే ఆయన ఆయన కొనసాగుతూ ఉండాలని మేము కోరుకున్నాం తప్ప ఆయన పోవాలని మేము కోరుకోవట్లేదు. క్లియర్ గా ఒక వ్యక్తి పోవాలి అట్లాంటి అని కోరుకుంటే ఇవి చెప్పి బయటకు వచ్చి ఆయన చేసిన పనులు మాత్రమే మనం మాట్లాడుతున్నాం, ఆయన ఏదో అనారోగ్యంతో ఉండాలని ఎవరు కోరుకోవట్లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది రోగాలకు సంబంధించిన ట్రీట్మెంట్ కి సంబంధించినటువంటి 28 అంటే 4 వారాల పాటు ఇచ్చినటువంటి బెయిల్. ఓకే, సో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన ఏదో నిర్దోషిగా బయటకు వచ్చాడనో, లేదంటే అసలు దీని మీద ఆయనకి ఏదో బెయిల్ ఇచ్చేశారనో, లేదా న్యాయం గెలిచిందని ఒకళ్ళు ఈ ప్రభుత్వానికి చంపబెట్టాను ఇంకోళ్ళు అంటున్నారు నిన్న, ఈ ప్రభుత్వానికి చంపెట్టండి, ఏది చంద్రబాబు నాయుడు గారికి రోగాలకు సంబంధించి బెయిల్ వస్తే ఈ ప్రభుత్వానికి చంపెట్టంట. అంటే ఏ విధంగా వాళ్ళు వాళ్ళ మీడియా మాట్లాడుతుందో ఒకసారి ప్రజలకు కూడా గమనించమని చెప్తా ఉన్నారు.